हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल साउथ क्वीन। नेनु मी स्वाति। ई वीडियोलो ग्रे हेयर नी एटुवंटि केमिकल डाइस यूज चेयकुंडा नेचुरल गा एला कवर चेसुकोवच्चु अनेदि चूपिस्तुन्नानु। अलागे हेन्ना अंड इंडिगो नी करेक्ट प्रोसीजर लो मनं एला यूज चेयाली, एला कलुपुकोवाली अंड एला अप्लाई चेसुकोवाली हेयर कि अनेदि कूडा चूपिस्तुन्नानु। सो वीडियो ने स्किप चेयकुंडा चिवरि वरकु चूसिनट्लयिते क्लियर गा अर्थमवुतुंदि। अंते काकुंडा मीलो एवरैना फस्ट टाइम ना चैनल नी चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अलागे पक्कन उन्न बेल ऐकान नी एक्टिवेट చేసుకున్నట్లయితే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। సో ఇప్పుడు ఇటువంటి కెమికల్ డైస్ యూస్ చేయకుండా నేచురల్ గా గ్రే హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్ అనేది చూద్దాము। లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో। सो फस्ट मनम हेन्ना कलुपुकोवाली। दीनी कोसम टी डिकॉर्शन अनेदी रेडी चेसुकोवाली। फस्ट इला ओक 2 ग्लासेस वाटर अंड 4 टी स्पून्स टी पाउडर अनेदी तीसुकुन्नानु। नेनु डबल क्वांटिटी अनेदी तीसुकुन्नानु, एंदुकंटे नेनु लांग हेयर कि अप्लाई चेस्तुन्नानु काबट्टी डबल क्वांटिटी तीसुकुन्नानु। लेदु अंटे 1 ग्लास वाटर की 2 टी स्पून्स टी पाउडर अयिते सरिपोतुंदी। इक्कड वच्चेसी न्यूपूर् हेन्ना अनेदी यूज चेस्तुन्नानु। इदि वच्चि 75 ग्राम्स 100 ग्राम्स प्याक्स अने उंटायि। इदि मीकु आन्लैन अंड आफ् ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది అండ్ హెన్నా అనేది ఏదైనా బానే ఉంటుందండి। న్యూపూర్ కొంచెం నేను ఎప్పుడు యూస్ చేసేది। సో ఇది వచ్చేసి 2 ప్యాకెట్స్ అనేది తీసుకున్నాను అండ్ మనం టీ డికర్షన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకోవాలి। ఒకవేళ మీరు ప్రిపేర్ చేసిన డికర్షన్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, గోరువెచ్చగా చేసుకొని మిక్స్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ అనేది ఏదైనా ఆయిల్ మీరు డైలీ యూస్ చేసి రెగ్యులర్ ఏదైనా ఆయిల్ అనేది ఇందులో అప్లై చేసుకోండి। దీనివల్ల హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది। సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి। నేను వచ్చేసి ఇందులో ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను, మీరు కోకోనట్ ఆయిల్ గాని ఇంకా కాస్టర్ ఆయిల్ గాని ఏదైనా యూస్ చేసుకోవచ్చు। ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2 అవర్స్ నేను పక్కన పెట్టుకున్నాను, మీరు ఓవర్ నైట్ కూడా పక్కన పెట్టేసుకోవచ్చు। 6 టు 8 అవర్స్ తర్వాత మీరు దీన్ని యూస్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది। నేను ఓన్లీ 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాను, తర్వాత వచ్చేసి ఇలా ఉంది। 2 అవర్స్ తర్వాత ఒకసారి నీటిగా మొత్తం కూడా మిక్స్ చేసుకోండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది। ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, గ్రే హెయిర్ చాలా హెయిర్ ఉందన్నమాట, రూట్స్ కి ఎక్కువ హెయిర్ అనేది మొత్తం వైట్ అయిపోయింది, ఇంకా అండ్స్ కి అయితే అంతగా లేదు, ఓన్లీ రూట్స్ దగ్గర మాత్రమే వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది। సో పార్లర్ స్టైల్లో ఎలా అప్లై చేసుకోవాలి హెన్నా అనేది నేను ఆల్్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళైతే ఒకసారి ఛానల్ లో ఉంటుంది చూడండి। నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం మొత్తం కూడా అప్లై చేసుకోవాలి హెన్నాని। అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏదైనా పాలిథిన్ కవర్ తో గాని లేదంటే షవర్ క్యాప్ ఉంటుంది కదా, షవర్ క్యాప్ దాంతోనైనా మీరు కవర్ చేసుకోవాలి। కవర్ చేసుకున్నట్లయితే మంచి కలర్ అనేది వస్తుందన్నమాట। ఇది అప్లై చేసుకునే ముందు మాత్రం హెయిర్ అనేది వాష్ చేసుకోండి, ఆయిలీ హెయిర్ పైన మాత్రం అప్లై చేయొద్దు। సో ఇలా మనం మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ అనేది మనం ఇలా ఉంచాలి కవర్ చేసుకున్న తర్వాత। ఒకవేళ మీకు సైనస్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఒక 1 అవర్ ఉంచుకోండి, ఎక్కువసేపు ఉంచొద్దు। సో ఇలా ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను। సో ఒక 2 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్ తోనే ప్లెయిన్ వాటర్ తోనే హెయిర్ వాష్ చేసుకోవాలండి। హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది ఆరెంజ్ కలర్ లోకి, ఎక్కడైతే గ్రే హెయిర్ ఉంటుందో అక్కడ ఆరెంజ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అండ్ హెయిర్ అయితే చాలా సిల్కీగా అవుతుంది హెన్నా యూస్ చేయడం వల్ల। సో నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పౌడర్ ని మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ నేను MGH హెర్బల్స్ నుంచి ఇండిగో పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను, మీకు వేరే బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటాయి, బయట మీకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇంకా ఫ్యాన్సీ స్టోర్స్ ఇలా ఉంటాయి కదా అందులో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి। ఇది వచ్చేసి 100% నేచురల్ అన్నమాట అండ్ 130 రూపీస్ ప్రైస్ అన్నమాట। ఇవి వచ్చేసి చూసారు కదా అమెజాన్ స్నాప్డీల్స్ ఫ్లిప్కార్ట్ ఇందులో ఈ బ్రాండ్ అనేది అవైలబుల్ ఉంటుంది। ఇదైతే నేను బయటే తీసుకున్నానండి, దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ ఉంది, బట్ 130 రూపీస్కి అయితే నాకు ఇది బయట దొరికింది 100 గ్రామ్స్ ప్యాక్. అండ్ ఇండిగో పౌడర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా బ్యాక్ సైడ్ మనకు మెన్షన్ చేస్తారనమాట। సో ఇక్కడ చూసినట్లయితే మేక్స్ హెయిర్ నేచురల్ బ్లాక్ ఆర్ బ్రౌన్ అని ఉంది కదా, కొంతమందికి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే బ్రౌన్ కలర్లోకి
కొంతమందికి మాత్రమే బ్రౌన్ కలర్ లోకి వస్తుంది నెక్స్ట్ టైం నుంచి బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అండ్ ఈ ఇండిగో పౌడర్ అనేది ఒక లీఫ్ తో తయారవుతుందండి ఎలా అయితే మనకి హెన్నా అనేది గోరింటాకు తో తయారవుతుంది కదా అలాగే ఇండిగో పౌడర్ కూడా ఒక నీలిమందు అనే ఆకు తో తయారవుతుందన్నమాట దీని కలర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ లో ఉంటుంది సో ఇది హెన్నా తో కలిపి మాత్రమే మనం పెట్టుకోవాలి ఫస్ట్ హెన్నా అప్లై చేసిన తర్వాతనే పెట్టుకోవాలి ఇది మనం ఎలా అప్లై చేయాలి అంటే మీరు ముందు రోజు హెన్నా అప్లై చేసుకొని నెక్స్ట్ డే అయినా ఇది అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే సేమ్ డే కూడా మీరు హెన్నా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ డ్రై అయిపోతుంది కదా డ్రై అయిన తర్వాత మీరు వెంటనే దీన్ని అప్లై చేసుకోవచ్చు సేమ్ డే కూడా అప్లై చేసుకోవచ్చు లేదా డే బిఫోర్ మీరు హెన్నా అప్లై చేసుకొని నెక్స్ట్ డే వచ్చేసి మీరు ఇండిగో పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి 100 grams ప్యాక్ కదా ఇది గోరువెచ్చని నీళ్ళతో మనం మిక్స్ చేసుకోవాలి దీనికి ఎటువంటి డికాషన్ కానీ ఏమీ అవసరం లేదు గోరువెచ్చని నీళ్ళతో దీన్ని కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం హెన్నాలా కాకుండా వెంటనే ఈ ఇండిగో పౌడర్ ఏదైతే మిక్స్ చేసుకున్నాము ఇది వెంటనే మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుందాము సో మీకు ఎక్కడైతే గ్రే హెయిర్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లోని ఈ ఇండిగో పౌడర్ని నీట్గా కవర్ చేయండి సో కవర్ చేసినట్లయితే ఒక 1 hour లేదంటే ఒక 2-3 hours తర్వాతనే మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు మినిమం ఒక 1 hour ఉంచితే సరిపోతుంది దీన్ని కూడా అప్లై చేసిన తర్వాత ఒక పాలిథిన్ కవర్తో కానీ లేదంటే షవర్ క్యాప్తో కానీ కవర్ చేయాలి లేదు అంటే ఇది గాలిలో ఆక్సిడైజ్ అయిపోయి కలర్ అనేది సరిగా రాదు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి హెన్న పెట్టుకున్న తర్వాత ఇండిగో పెట్టుకున్న తర్వాత హెయిర్ని అయితే కవర్ చేసి పెట్టుకోండి దీనివల్ల మంచి కలర్ అయితే వస్తుంది సో ఇక్కడైతే మనం ఇండిగో పౌడర్ యూజ్ చేసాం కదా ఇండిగో పౌడర్ అనేది డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది సో ఇది ఒక్కటే పెట్టుకున్నాం అనుకోండి హెన్న పెట్టుకోకుండా ఓన్లీ ఇండిగో పెట్టుకున్నాం అనుకోండి మీ హెయిర్ అనేది డార్క్ బ్లూ కలర్ కానీ లేదంటే బ్రౌన్ కలర్ కానీ వస్తుందన్నమాట ముందు హెన్న పెట్టుకొని తర్వాత ఇలా మనం ఇండిగో పౌడర్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే అది బ్లాక్ కలర్లోకి కనిపిస్తుంది మనకి లేదు అనుకోండి అది డార్క్ బ్లూ కలర్లో ఉండిపోతుంది అనమాట అందుకు మంచి కలర్ రావడం కోసం ఫస్ట్ హెన్న అప్లై చేసుకున్నాం మనము సో ఇలా మనం మొత్తం కూడా అప్లై చేసుకొని హెయిర్ కవర్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 1 hour లేదంటే 2 hours ఉంచుకొని మీరు హెయిర్ వాష్ అనేది నీట్గా చేసుకోవాలి హెయిర్ వాష్ అయితే ప్లెయిన్ వాటర్తోనే చేయండి షాంపూ అది ఏమీ అప్లై చేయొద్దు హెయిర్ వాష్ చేసిన నెక్స్ట్ డే తర్వాత మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే ఇంకా మంచి షైనింగ్ ఇంకా కలర్ అనేది చాలా బాగా వస్తుంది సో చూసారు కదా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత కలర్ అనేది ఇలా వచ్చింది బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట కొంతమందికి ఏంటంటే ఇది డార్క్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి ఇంకా నార్మల్గా అయితే ఇంకా సెకండ్ టైం నుంచి మీకు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట హెయిర్ అనేది సో ఫైనల్గా రిజల్ట్ అయితే ఇదండి సో ఎవరైతే గ్రే హెయిర్ని ఎటువంటి కెమికల్ డైస్ యూజ్ చేయకుండా న్యాచురల్గా కవర్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే హెన్నా ప్లస్ ఇండుగో అనేది చాలా బెస్ట్ ప్రాసెస్ అండి సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మీరు కెమికల్ డైస్ యూజ్ చేసినట్లయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో దీనికి ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్లయితే మనం న్యాచురల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం గ్రే హెయిర్ని కవర్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే